వెళ్తా ఉన్నా, ఎందుకు అనవసరంగా మీరు రేపొద్దున ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను ఏనండి, అనవసరంగా ఏదో ప్రభుత్వం తప్పు చేసిందని మీరు తప్పులు చేయొద్దు. సమాచారం తీసుకోండి, ఎక్కడ కావాలంటే కాపుకోండి. మీరు సింగిల్ గా వెళ్తున్నా, ఓకే 40 మందిని కాపుకోండి, 40 మంది ఆపుకోండి, తప్పులేదు, ఆపుకోండి. అక్కడ ఆపుకోండి కానీ ఇక్కడ ఆపడానికి లేదు. మీరు అక్కడ ఆపుకోండి, మీకు యంత్రాంగం ఉంది, మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ ఉంది అని కదా. ఏమీ లేదు, ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యేని ఎట్లా ఆపుతారు మీరు? హాస్పిటల్కి వెళ్ళకండి, ఎట్లా ఆపుతారా హాస్పిటల్ పేషెంట్? ఏంటి మీకేం నష్టం? ఆసుపత్రికి వెళ్తే మీకేం నష్టం? ఆసుపత్రికి నష్టం ఏంటి? ఆసుపత్రికి వెళ్తే నష్టం ఏంటి? ఆసుపత్రికి వెళ్తే నష్టం ఏంటి అన్న? నష్టం ఏంటి అన్నాను? ఆసుపత్రికి వెళ్తే ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి? ఇప్పుడు అవ్వడానికి అవకాశం. ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి? ముఖ్యమంత్రులు ఎందుకు వెళ్తున్నారు హాస్పిటల్కి? ఇండియాలో ఉన్నాం మనం, ఇవాళ ఇండియాలో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రులు ఎందుకు వెళ్తున్నారు హాస్పిటల్కి? నిన్న మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి? నిన్న క్యారమ్స్ ఆడాడు హాస్పిటల్కి వెళ్ళి. ఎట్లా అలౌ చేశారు మరి? తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేని ఎందుకు అలౌ చేయరు? మరి నిన్న మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్యారమ్స్ ఆడాడు ఆంధ్రప్రదేశ్. చంద్రగిరి ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా? నేను అడిగిందని చెప్పండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఒక ఎమ్మెల్యే ఒక రూల్, ఒక ఎమ్మెల్యే ఒక రూల్ చేస్తారు మీరు? ఎట్లా చేస్తారు? తిరుపతిలో అంతకంటే ఎక్కువ ఉన్నాయి కేసులు, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేగా నేను బాధ్యత వహిస్తున్నా. కేసులు ఇవాళ మూకమ్మడికి వస్తా ఉన్నాయి, వచ్చిన కేసులకి బెడ్లు ఇవ్వలేకపోతూ ఉన్నారు, వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వలేకపోతూ ఉన్నారు, వాళ్ళకి రెమెడీసివర్ డ్రగ్స్ లేవు, 25,000 బ్లాక్ లో పేదోళ్ళు కొనుక్కోలేకపోతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీలో హాస్పిటల్ అలౌ చేయట్లేదు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధి మా రైట్ అది, మా రైట్ అది. మీరు ఎట్లాగా ఇదే అప్పుడు పోనీ ఇందాకంటే తెలంగాణ అని చెప్పారు, అదేమో ఢిల్లీ అని చెప్పారు, కేరళ అని చెప్పారు. మన రాష్ట్రంలోనే వెళ్ళారు కదా, మీకేంటి ఇబ్బంది? ఎందుకు అట్లా మీరు ఊరికే అన్నెసరిగా వీడియో సమస్యలోనే చూడండి. ఒకసారి ఇప్పుడే 30 మంది 40 మంది ఉన్నారని చెప్పారు సీఏ గారు. నిజంగా ఒక్కడు సింగిల్ పెర్సన్ ఇక్కడ ఉంటే అంటే ఎట్లా వీళ్ళు తప్పులు చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రేపొద్దున వీళ్ళు చిక్కుల్లో పడతారు చెప్తా ఉన్నా నేను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రక్షించరు, లేకపోతే ఈ మంత్రులు రక్షించరు, ఎమ్మెల్యేలు రక్షించలేరు, వైసీపీ పార్టీ వాళ్ళు. రేపొద్దున చిక్కుల్లో పడేది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు అట్లా వాళ్ళు తప్పు చేయమని చెప్తే మీరెందుకు తప్పు చేస్తారా? సింగిల్ గా ఒకసారి వీడియో చూపించు. ఇక్కడ ఎవరు లేరు, సింగిల్ పర్సన్ లేరు, ఇక్కడ ఒక మీడియా ఉంది అంతే. వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ, సింగిల్ గా ఖాళీగా ఉంది. సింగిల్ గా ఖాళీగా ఉంటే మరి వాళ్ళు అట్లా తప్పు చేసుకుని రేపొద్దున మళ్ళీ మీరు శిక్ష అనిపించే పరిస్థితి తెచ్చుకోకండి. లేదు, మీరు వెళ్ళడానికి వీరు లేదు అన్నారు, ఓకే అట్లా ఇచ్చుకోండి. అంతేగాని మీరు పొరపాటును తప్పిస్తే రేపొద్దున కోర్టులు ఉన్నాయి ఇక్కడ. మీరు ఇష్టానుసారం చేసుకుంటే కోర్టులు ఉన్నాయి, కోర్టులు కూడా డైరెక్షన్ ఇచ్చారు. మీ నీలం సాగినే మొన్న 1వ తారీఖునే ఆవిడ ప్రమాణ స్వీకారం చేసింది, 1వ తారీఖున ఛార్జ్ తీసుకుంది, అదే రోజు 8 వరకు ఎలక్షన్ పెట్టారు. ఏమైంది, సుప్రీంకోర్టు ఏమిచ్చారు తీర్పు? ఇంగ్లీష్ చదువుకోవడం రాదా అని అడిగారు. నీలం సాహిని ఆవిడ ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ చేసింది, చీఫ్ సెక్రటరీ చేసిన ఆవిడకి ఇంగ్లీష్ కూడా రాదా, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆవిడ చదవడం చేత కాదా అని అడిగారు సుప్రీంకోర్టు నుంచి నీలం సాహిని గారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈవిడ చేసింది, ఎవరు ఇబ్బంది పడ్డారు? మీరు కూడా అదే పరిస్థితి వస్తుంది రేపు చెప్తున్నారు. తప్పు చేస్తున్నారు, కోర్టులు ఉన్నాయి, మీ ఇష్టానుసారంగా పాండమిక్ సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే ఉంటుంది. ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్తాడు. ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్తాడు, కర్ఫ్యూ లేదు, పార్టీ కూడా లేదు. వన్ పార్టీ వరకు నలుగురు ఉండాలి. ఓకే, గుమ్ము కూడా ఉండాలి, నలుగురు ఉండాలి. అప్పుడు అర్థ చేసుకోండి. రేపొద్దు మీరే రాసుకోండి, రేపొద్దు మీరే తిరుగుతారు కోర్టులు చుట్టూ, మాకే ఇబ్బంది లేదు. రేపొద్దు Subscribe us and press the bell icon for more interesting updates.